కళ్ళ అడుగున నల్లని వలయాలు చాలామందిని వేధిస్తాయి. వాటిని తగ్గించుకోవాలంటే ముందు కారణాలు తెలుసుకోండి, ఆ తర్వాత పరిష్కారాల దిశగా ఆలోచించండి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపకపోతే అవి శరీరానికి చర్మానికి హాని చేస్తాయి. ఆ ప్రక్రియ సుజావుగా సాగాలంటే రోజు కనీసం 10 నుంచి 12 గ్లాసులు నీళ్లు త్రాగండి. కొన్నిసార్లు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉన్నా కూడా నల్లని వలయాలు ఇబ్బంది పెడతాయి. ఎన్ని చిట్కాలు పాటించినా తగ్గకపోతే ఒకసారి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తెలుసుకునేందుకు బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. తక్కువగా ఉంటే ఐరన్ శాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. పరిస్థితిని బట్టి వైద్యులు సప్లిమెంట్లను కూడా సూచిస్తారు. నిద్రలేమి, ఒత్తిడి కూడా నల్లని వలయాలకు ప్రధాన కారణం. వీటిని అదుపులో ఉంచాలంటే వేళకు నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యం. ఒత్తిడి తగ్గాలంటే రోజు మెడిటేషన్ చేయండి. ప్రతికూల ఆలోచనల్ని అదుపులో ఉంచుకోండి. రోడ్డు వారం దొరికే చిరుతిళ్ళు, బేకరీ ఐటమ్స్, ఇతర జంక్ ఫుడ్ కూడా ఈ సమస్యకు కారణం అవుతాయి. అందుకే వాటన్నిటినీ తగ్గించి హెల్దీ ఫుడ్కు ప్రాధాన్యం ఇవ్వండి. పచ్చి కూరగాయ ముక్కలు, పండ్లు తీసుకోండి. కూరగాయ ముక్కలు తొక్కతో సహా తింటే మంచిది. ఇప్పుడు ఫేస్ ప్యాక్స్ గురించి చూద్దాం. కొబ్బరి నూనెలో కొద్దిగా బాదం నూనె కలిపి కళ్ళ చుట్టూ రాసి నెమ్మదిగా మర్దనా చెయ్యండి. ఇలా రోజుకొకసారి చెయ్యడం వల్ల ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది. 2 చెంచాల కొబ్బరి పాలలో 1/2 చెంచా నిమ్మరసం, 2 చెంచాల కీరదోస తురుము, కొద్దిగా క్రీమ్, 1/2 చెంచా ముల్తాని మట్టి కలపండి. దీన్ని కళ్ళ చుట్టూ పూతలా వేసుకోండి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చాలు. టమాటో రసాన్ని కళ్ళ చుట్టూ రాసుకుని నెమ్మదిగా మర్దనా చెయ్యండి. 15 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. 2 రోజులకు ఒకసారి ఇలా చేస్తుంటే మార్పు కనిపిస్తుంది. అలాగే పచ్చి బంగాళదుంప తురుమును పూతలా రాసుకున్నా కూడా మార్పు కనిపిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ టిప్స్ని మీరు కూడా ఫాలో అవ్వండి, రిజల్ట్ మీకే కనిపిస్తుంది. ఇలాంటి ఎన్నో టిప్స్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.